గత 4 రోజులుగా మీచోంగ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలతో జిల్లా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి తెలిపారు. తుఫాన్ సమయంలో అధికార యంత్రాంగం పనితీరును ప్రశంసిస్తూ నెల్లూరు నగరంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమై నష్ట నివారణ చర్యలు చేపట్టిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ హరినారాయణ్, జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్రెడ్డి తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో అహర్నిశలు శ్రమించారని అన్నారు. 21,000 మంది తుఫాన్ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. అదేవిధంగా కమిషనర్, కార్పొరేషన్ సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది సేవలు అద్భుతమని కొనియాడారు. ప్రధానంగా మన నెల్లూరు జిల్లాకి ఈ మిచాంగ్ తుఫాన్ ఒక భారీ విపత్తునే కలిగించిందని చెప్పాల. గడిచిన ఒక 15 సంవత్సరాలు యువతలు కనుక తీసుకుంటే ఇంత భారీ ఎత్తున గాలులు రావడం కానీ ఇప్పుడు కూడా చూడలేదు. అంటే దీనికి కారణం ఏంటంటే ఈ తుఫాన్ అన్నది ఎక్కడో ఒక దగ్గర సముద్ర నుంచి ఒడ్డుకి ఎక్కడో ఒక ప్రాంతంలో రావడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. అయితే ఈ మిచాంగ్ తుఫాన్ మాత్రం ఆల్మోస్ట్ సూలూరుపేట నుంచి బాపట్ల దాకా మన సముద్ర తీరపు అంచున సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలోనే సమాంతరంగా మన తీర ప్రాంతానికి సమాంతరంగా ఈ అల్పపీడనం అంటే ఈ తుఫాను వెళ్ళడం అన్నది మనకి ఎక్కువ విపత్తుని కలిగించింది. ఇంత దగ్గరగా సుమారుగా జిల్లా మొత్తం సముద్ర తీరం పొడవునా కూడా ఈ తుఫాను వెళ్ళడం అన్నది కొంచెం ఎక్కువ గాలులకి మనకి కారణమైంది. అయినప్పటికీ కూడా ఆ రోజు రాత్రి మనకి అంత భారీ గాలులు కానీ తుఫాను కానీ ఇంత సంభవించి అనేక చెట్లు అంటే సుమారుగా 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చెట్లు కూడా నేలమట్టమైనాయి. అలానే ఎక్కడికక్కడ కరెంటు తీగలు కానీ కరెంటు స్తంభాలు కానీ అన్నీ కూడా తెగి కొంచెం నెల్లూరులో జనావాసానికి కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితి కలిగింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలానే మంత్రివర్యులు కానీ వీరు తీసుకున్నటువంటి కృషి వల్ల కావచ్చు, మన టోటల్గా యంత్రాంగం అంతా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా చాలా చక్కగా పనిచేసిందనే చెప్పాలి. ప్రధానంగా పవర్ విషయంలో సుమారుగా 12 గంటల లోపలనే మొత్తం సిటీ అంతా కూడా మళ్ళా కరెంటుని పునరుద్ధరించడంలో అధికారులు తీసుకున్నటువంటి చర్యలు మాత్రం చాలా అద్భుతమనే చెప్పాలి. ప్రధానంగా ఈ విషయంలో ఎలక్ట్రిసిటీ వాళ్ళని అలానే కార్పొరేషన్ వాళ్ళు ఇతర జిల్లాల నుంచి కూడా వారి మ్యాన్ పవర్ని నెల్లూరుకి తీసుకొని వచ్చి యుద్ధ ప్రాతిపదికన అన్ని పవర్ పోల్స్ అన్నిటినీ కూడా మరలా ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఎక్కడ తెగిన అన్ని వైర్లన్నిటినీ కూడా మరలా మరామత్తులు చేసి అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ అలానే కార్పొరేషన్ డిపార్ట్మెంట్ కానీ చేసినటువంటి కృషి చాలా అభినందనీయమనే చెప్పాలి. ఈరోజు అందరం కూడా ఒక రోజులో 24 గంటలు గడిచే లోపలనే మళ్ళా సాధారణ జీవితంలోకి రావడం అన్నది వారు చేసినటువంటి కృషి, వారికి అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలానే కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కూడా ఆల్మోస్ట్ తుఫాన్ వచ్చే రోజు ముందు రోజు మేమంతా కూడా ఎక్కడైతే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నింటిలో కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించడం కూడా గమనించడం జరిగింది. ఎక్కడా కూడా లోతట్టు ప్రాంతాలలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి గృహాలలో ఎవరు కూడా లేకుండా అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్ల ఈరోజు ఎక్కడా కూడా మనుషులు కానీ అలానే జంతువులు కానీ ఎక్కడా కూడా మరణించిన సందర్భాలు మనకి కనిపించకుండా జరిగిందంటే ఈ అధికారులు చేసినటువంటి కృషి అద్భుతమనే చెప్పాలి. ఈ పరంగా నేను ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ తుఫాన్ వచ్చే ముందు రోజు నుంచి కూడా అందరినీ అప్రమత్తం చేయడం కానీ ఎక్కడికక్కడ అధికారులను కానీ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ ప్రతి ఒక్కరూ కూడా మీరు జనాలకి దగ్గరగా ఉండండి, లోతట్టు ప్రాంతాల్లో మీరు పర్యటించండి అని ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వల్ల ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి సర్వీస్ చేయడం కూడా జరిగింది. దాని కారణంగా ఈరోజు సుమారుగా 8 జిల్లాలు ఎఫెక్ట్ అయితే అందులో నెల్లూరు జిల్లా ఎక్కువ ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా మనమందరం కూడా కొంత సేఫ్గా ఉండగలిగినాము. ప్రధానంగా ఈ 8 జిల్లాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ అలానే సుమారుగా 21,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం కానీ ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేయడం జరిగింది. నేను ఈ రూపంగా ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఎక్కడైతే పునరావాస కేంద్రాల్లో కానీ ఇబ్బంది పడినారో వారందరికీ కూడా ఇమీడియట్ సాయం కింద 2,500 రూపాయలు ఇవ్వడం కానీ కొంత రైస్ ఇవ్వడం కూడా ఇమీడియట్గా చేయడం అనేది కూడా ఈసారే జరుగుతూ ఉంది. అలానే ఎక్కడైతే ప్యాడీ కలర్ మార్పు కానీ నెక్స్ట్ తడిచిన ధాన్యం కానీ ఇవన్నీ ఉన్నప్పుడు
గడిచిన 3 రోజుల నుంచి వాటన్నింటిని కూడా వాటి నాణ్యత అన్నది చూడకుండా అన్నింటిని కూడా ప్రొక్యూర్ చేయడం, ఏదైతే మంచి బియ్యానికి మంచి వడ్లకి ఎంత రేట్ ఇస్తారో ఆ రేటు ప్రకారమే అంతటిని కూడా ప్రొక్యూర్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అలానే రేపు సీఎం గారు కూడా నెల్లూరు జిల్లా విజిట్కి వస్తున్నారు, వాకాడుకి రావడం కూడా జరుగుతూ ఉంది. అన్ని ఏరియల్ సర్వే ద్వారా మొత్తాన్ని కూడా ఆయన పర్యవేక్షించి పంట నష్టం జరిగినటువంటి ప్రతి ఎకరానికి కూడా ఇమ్మీడియట్గా సాయం చేయాలన్న ఆలోచనతో సీఎం గారు కూడా ఉన్నారు. సో ఇంత యుద్ధ ప్రాతిపదికన ఈ గవర్నమెంట్ స్టెప్స్ తీసుకోవడం అనేది చాలా సంతోషంగా కూడా ఫీల్ అవుతూ ఉన్నాను. ఈ రూపంగా నేను ఇంకొక మాటను కూడా మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి 4 సంవత్సరాలలో చాలా చక్కగా వర్షాలు పడినాయి, పంటలు పడినాయి. గడిచిన అంతకుముందు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో 5 సంవత్సరాల పరిపాలనలో 1 సంవత్సరం తప్ప 4 సంవత్సరాలు అందరూ కూడా కరువును అనుభవించినారు. దానికి ముందు రాజశేఖర రెడ్డి గారు 2 టర్మ్స్ అంటే 10 సంవత్సరాల పాటు ఆయన చేసినటువంటి కృషి వల్ల ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఆ 2 ప్రభుత్వాలలో కూడా చక్కగా అందరూ కూడా 10 సంవత్సరాల పాటు పంటలు పండటం జరిగింది. దానికి ముందున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాలు కరువు రావడం కూడా జరిగింది. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ కష్టపడి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాల కాలంలో ప్రతి సంవత్సరం కూడా పంటలు పండడం కూడా వర్షాలు పడడం కానీ పంటలు పండడం కానీ చక్కగా జరిగింది. మరి ఈ సంవత్సరం చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కరువు వస్తుంది కాబట్టి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఏమొస్తుంది అని చాలామంది మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఈరోజు చాలా చక్కగా అందరికీ కూడా ఈ 5వ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి, రైతులందరికీ కూడా ఎక్కడ కూడా చెరువులకి అన్నీ కూడా నిండాయి, రాష్ట్రమంతా కూడా ఈ సంవత్సరం మళ్ళా ఒక మంచి పంటలను పండించుకునే అవకాశం వ్యవసాయదారులందరికీ కూడా కలగడం చాలా సంతోషంగా ఉంది. మరొకసారి నిరూపితమైంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ అలానే వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ వ్యవసాయదారుల పట్ల వాళ్ళకున్నటువంటి చిత్తశుద్ధితో వర్షాలు సకాలంలో పడడం కానీ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రతి రైతు కూడా సంతోషంగా సుభిక్షంగా ఉండే రోజులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ మనము చూస్తూ ఉన్నామని మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితారుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.